వరుసగా మూడో రోజు తెలుగుదేశం ఎమ్మెల్యేలను అసెంబ్లీ నుంచి సస్పెండ్ చేశారు. రైతు సమస్యలు పరిష్కరించాలని టీడీపీ సభ్యులు ఇచ్చిన వాయిదా తీర్మానాన్ని స్పీకర్ తిరస్కరించడంతో టీడీపీ సభ్యులు ఆందోళనకు దిగారు. రైతు సమస్యల్ని పరిష్కరించని జగన్ ప్రభుత్వం నశించాలని, క్రాప్ ఇన్సూరెన్స్, ఇన్పుట్ సబ్సిడీ ఇవ్వని జగన్ బై బై అంటూ నినాదాలు చేశారు. దీంతో మార్షల్స్ టీడీపీ సభ్యుల్ని బలవంతంగా బయటకు తీసుకువెళ్లారు. అసెంబ్లీ సమావేశాల్లో వరుసగా మూడో రోజు కూడా తీవ్ర గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. ఉదయం 9 గంటలకు శాసనసభ సమావేశాలు ప్రారంభమైన వెంటనే టీడీపీ సభ్యులు రైతాంగ సమస్యలపై ఇచ్చిన వాయిదా తీర్మానాన్ని స్పీకర్ తిరస్కరిస్తున్నట్లు ప్రకటించారు. దీంతో టీడీపీ సభ్యులు పోడియం వద్దకు దూసుకొచ్చారు. రైతాంగ సమస్యలను పరిష్కరించేందుకు శాసనసభలో చర్చ పెట్టాలని డిమాండ్ చేశారు. స్పీకర్ వినిపించుకోకుండా బిల్లుల ఆమోదానికి చర్చ ప్రారంభించడంతో టీడీపీ సభ్యులు స్పీకర్ చైర్ వద్దకు వెళ్లి నినాదాలు చేయడం ప్రారంభించారు. రైతాంగ సమస్యలను పరిష్కరించాలని, ఇన్పుట్ సబ్సిడీ, క్రాప్ ఇన్సూరెన్స్, ఇతర సమస్యలను పరిష్కరించని జగన్ ప్రభుత్వం డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేశారు. టీడీపీ సభ్యులను పోడియం వద్ద నుంచి వెళ్లిపోవాలని స్పీకర్ పదే పదే కోరినప్పటికీ సభ్యులు వినిపించుకోలేదు. చివరగా స్పీకర్ 2 బిల్లులను ఆమోదించారు. రైతు దగా ప్రభుత్వం అంటూ మళ్లీ నినాదాలు చేశారు. ధాన్యం దోపిడీ చేసిన ప్రభుత్వం నశించాలి అంటూ నినదించారు. జగన్ సార్ రైతులను పట్టించుకోండని టీడీపీ ఎమ్మెల్యేల నినాదాలతో అసెంబ్లీలో గందరగోళ వాతావరణం నెలకొంది. టీడీపీ ఎమ్మెల్యేల ఆందోళన నడుమే ఆర్థిక మంత్రి బుగ్గన, మంత్రి బొత్స సత్యనారాయణ ప్రవేశపెట్టిన 2 బిల్లులను సభ ఆమోదించింది. ఈ సమయంలో స్పీకర్ ఏం మాట్లాడుతున్నారో కూడా అర్థం కాలేదు. టీడీపీ సభ్యుల నినాదాలతో సభ హోరెత్తింది. దీంతో శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్రెడ్డి టీడీపీ సభ్యులను సస్పెండ్ చేస్తూ ప్రతిపాదించిన తీర్మానాన్ని సభ ఆమోదించడంతో టీడీపీ సభ్యుల పేర్లు చదివి బయటకు వెళ్లిపోవాలని స్పీకర్ ఆదేశించారు. టీడీపీ సభ్యులను సస్పెండ్ చేసినప్పటికీ సభ నుంచి బయటకు వెళ్లకపోవడంతో మార్షల్స్ రంగ ప్రవేశం చేశారు. ఒక్కసారిగా టీడీపీ సభ్యులకు, మార్షల్స్ కు మధ్య వాగ్వాదం నెలకొంది. టీడీపీ ఎమ్మెల్యేలు అనగాని సత్యప్రసాద్, డోలా బాల వీరాంజనేయ స్వామి, నందమూరి బాలకృష్ణ, నిమ్మల రామానాయుడు, అచ్చెన్నాయుడు, కోరంట్ల బుచ్చయ్య చౌదరి, మెందాళం అశోక్, వెలగపూడి రామకృష్ణ బాబు, రామరాజులను ఒక రోజు పాటు సస్పెండ్ చేస్తూ స్పీకర్ తీర్మానాన్ని ఆమోదించినట్లు తెలిపి వెంటనే బయటకు వెళ్లిపోవాలని సూచించారు. దీంతో టీడీపీ సభ్యులను మార్షల్స్ బలవంతంగా బయటకు తీసుకెళ్లారు. ఆ తర్వాత టీడీపీ సభ్యులు స్పీకర్ ఛాంబర్ వద్ద కూర్చుని నినాదాలు చేస్తూ బైఠాయించారు. అనంతరం వారు శాసనసభలో టీడీఎల్పీ కార్యాలయంలో కొంతసేపు కూర్చుని భవిష్యత్ ప్రణాళికపై చర్చించారు.